ప్రదేశవ్యాప్తంగా ఈ దుర్మార్గమైనటువంటి చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకు పూనుకున్నాం. ఇది ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి చట్టం. ఈ చట్టం వల్ల ఈ దేశంలో వందల వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన బహుళ సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని నాశనం చేసి ఒకే ఒక మతానికి పట్టా కట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ చట్టం వెనకల ఉంది. 1955 యాక్ట్కు 1.5 పేజీ యాడ్ చేసి మోడీ ఈ దేశాన్ని ధ్వంసం చేసినాడు. మోడీని లేకపోతే అమిత్ షా వీళ్ళందరూ చేసే వెనుక ఖచ్చితంగా ఒక కుట్ర ఉంటుంది. భారతదేశం అట్లాంటి పరిస్థితులను చూస్తూ ఊరుకోదు. భారతదేశానికి ఒక లౌకికతత్వ వారసత్వం ఉంది. ఈ దేశం హిందువులు ఎంతో ముస్లిములది అంతే, ఈ దేశం ముస్లిములది ఎంతో క్రైస్తవులది అంతే, పారసీలు బౌద్ధులు జైనులు ఈ దేశంలో ఉన్న సకల జాతులకు ఇది సొంతం. ఈరోజు హిందూ మతాన్ని ఎన్నికలు వచ్చేసరికి హిందూ మతాన్ని ముందుకు తీసుకురాగలుగుతా ఉంది. ఎన్నికలు వచ్చేసరికి తన అవసరాల కోసం ఏదో ఒకటి మత ఘర్షణ సృష్టించి ఈరోజు వచ్చేసరికి ఎక్కడో చోట దర్శనం తీసుకొచ్చి ఈరోజు బొమ్మలు నడుపుకున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాము. దీనికి కొన్ని రాష్ట్రాలు వంతపడతా ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వంతపడుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మేము మా రాష్ట్రంలో అమలు చేయలేము క్యాబినెట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలిపాలి ఆ ప్రభుత్వాలకు. మన ప్రభుత్వాలు చూస్తే ఇద్దరు దానికి దాచారం అయిపోయినారు. ఈరోజు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇద్దరు దీనికి మద్దతు తెలిపారు. వీళ్ళు ఎంత దుర్మార్గమైన విషయం అంటే అంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. మానవ సఖ్యతతో జీవించవలసిన ఈ సమయంలో మానవుడు చంద్రమండలంలోనే సంసారం చేయాలని ఆశించుచున్న ఈ క్షేమకరమైన సాంకేతికపరమైన ప్రపంచంలో దురదృష్టవశాత్తు కులాలు మతాలు ప్రాంతాలు భాషలు అనేక విధములైన మానవ జాతి విభజన జరిగిన భారతదేశంలో మనమున్నాం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ నేను ప్రశ్నిస్తున్నా, మతము సత్యమా మానవత్వము సత్యమా చెప్పండి. మతము సత్యమా మానవత్వము సత్యమా? మతము సత్యమా మానవత్వము సత్యమా? 2014 మోడీ వచ్చినాడు కాబట్టి మనం బయటికి పోవాలనా? దీనికి ఏ లాజిక్ లేదు. ముస్లిమేతర మతాలకు పౌరసత్వం ఇస్తాము అని చెప్పడానికి ఏ లాజిక్ ఉంది? ఆ మూడు ప్రాంతాల నుంచి మతపరమైన దాడులు ఎదుర్కొని మన దేశానికి వస్తున్నారు కాబట్టి మనం ఆశ్రయం కల్పించాలి అని చెప్తున్నాడు. ఇది మానవతా దృక్పథంతో చేసింది, ముస్లింలకు వ్యతిరేకంగా కాదు అని అంటున్నాడు. శ్రీలంక నుంచి తమిళం, శ్రీలంకలో తమిళల్ని ఊచకోదకు వస్తే వేలాది మంది తమిళులు తమిళనాడు ప్రాంతానికి వలస వచ్చారు. నిన్నటికి నిన్న ఒక ఆయన తమిళనాడులో కలెక్టర్కి నాకు పౌరసత్వం రాదంట, ఇంకా నేను చచ్చిపోతాను, మెర్సీ కిల్లింగ్ నాకు పర్మిషన్ ఇవ్వమని సర్టిఫికేట్ పెట్టుకున్నాడు. అంటే వీళ్ళకి హిందువులు ముస్లిం నిజానికి హిందువులన్నా వీళ్ళకి ప్రేమ లేదు. ఉంటే గనక తమిళనాడుకు వలస వచ్చిన శ్రీలంక శరణార్థుల్ని మీరు ఎందుకు కాదంటున్నారు? వాళ్ళని పాపం అనకూడదా? ఇస్లాం దేశాలను విలన్లుగా చూపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆ దేశాలను చూపిస్తూ ఇక్కడ ముస్లింలను చూస్తే పాకిస్తాన్ గుర్తొచ్చేలాగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కొన్ని సంవత్సరాల నుండి సుమారుగా అది పుట్టినప్పటి నుంచి 1925 అది పుట్టినప్పటి నుంచి విద్వేష రాజకీయాల పునాదిగా ఎదిగి ఇవాళ మన నెత్తి మీద కూర్చొని ఒక చట్టం తీసుకొని వస్తే మనం ఇన్ని ఏళ్ల పాటు పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళతోటి మనం సొంత పరిపాలన తెచ్చుకొని మనం ఒక రాజ్యాంగం రాసుకుంటే నిన్న కాక మొన్న వచ్చిన మోడీ ఆ రాజ్యాంగాన్ని కాదనే హక్కు ఉంది అని అంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం? మౌలికంగా ఇక్కడ భారతదేశ ప్రజల పౌరసత్వం మీద ఒక ప్రశ్న వచ్చినప్పుడు నువ్వు ఒక తోటి నువ్వు ముఖ్యమంత్రిగా కాదు తోటి భారతీయుడిగా తోటి పౌరుడిగా తోటి మనిషిగా కూడా ఒక కనీసం ఒక నైతికత కూడా లేకుండా తీసిపోయి ఎట్లా ఓటేసి వస్తారు? నేను మళ్ళీ నెత్తి మీద టోపీలు పెట్టుకొని నెత్తి మీద టోపీలు పెట్టుకొని వీళ్ళ మళ్ళీ మసీదులకు వస్తారు, వీళ్ళ మళ్ళీ చర్చలకు వస్తారు. మనం వీళ్ళని ప్రశ్నించ మనం వీళ్ళని ప్రశ్న మిత్రులారా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించక ముందే
వాళ్లే మనల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు పౌరులు అవునా కాదా అని అడుగుతున్నారు. అవమానకరం ఇది. 130 కోట్ల భారతీయులకి అవమానకరం. గాంధీకి ఈయనకు పోలికలంట. ఈయన గాంధీ నా సామాన్య ప్రజలందరూ తిండా కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు అని లండన్ పోయినా అమెరికా పోయినా ఆ గోసు పంచం మీదనే తిరిగిన చలికి భయపడ్డా. ఈయన మహానుభావుడు. 15 నిమిషాలకు ఒక డ్రెస్, 15 నిమిషాలకు ఒక డ్రెస్. ఈయన దేశభక్తి గురించి మాట్లాడుతూ ఈయన గాంధీకి శిష్యుడు అంట. నిజమే, గాంధీ ప్రజల పాపం అయితే నువ్వు సైతానికి ఇప్పాం. ఇంకొక మాట, గాంధీ ఎక్కడైనా హిందూ ముస్లింలు కొట్లాడుకుంటే ఆమన్న నిరాదీక్ష చేసేవారు. ఆయన ఎన్నో రోజులు ప్రాణాన్ని త్యాగం చేసి హిందూ ముస్లిం కొట్లాడుకోవద్దు, బాయ్ బాయ్ ఈ దేశం అందరిది అన్నాడు. ఇదే మోడీ గారు గొడవలు జరుగుతా అంటే ఆపలే ముఖ్యమంత్రిగా, హాయిగా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు. చాలా మంది మేధావులు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా రకరకాల ఉద్యమాలు చేపట్టినారు. హర్ష మందిర్ గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఆయన తన అధికార పదవిని వదులుకొని ప్రజల కోసం నిలబడిన వ్యక్తి ఏమన్నాడంటే, ఈ ఎన్ఆర్సీలో నేను పాల్గొను, నువ్వు పాల్గొనమంటే నా పేరు బట్టి నువ్వు కనుక్కుంటానంటున్నావు కాబట్టి నా పేరు ముస్లింగా మార్చుకుంటా, నేను ఒక సిక్కును, సిక్కు పేరు తీసేస్తాను. ఆయన హర్ష మందిర్ సింగ్ అయితే సింగ్ తీసేసేసాడు. ఎందుకంటే మతమే కంటే మానవత్వం ముఖ్యమని ఆయన తీసేసుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ముస్లిం పేరు మీద లోపలేస్తానంటే నేను జైల్లో కూర్చుంటా, నా పేరులో ముస్లిం పెట్టుకుంటాను. మనము మోదీ ఎన్ఆర్సీలో పాల్గొనకుండా అందరము నీ కాగితాలు చూపిమంటే నీ సర్టిఫికెట్లు చూపిరా అని అడుగుదాం. ప్రజలకు ఏం చేసినావు? నువ్వు చౌకీదారు అయితే ఇంతమంది జిహాదీలు ఎట్లా పుట్టుకొచ్చారు? రేపు మనం అంతా దేశద్రోహులు కావచ్చు, ఏం ఆశ్చర్యం లేదు. ఇట్లాంటి దుర్మార్గుల పాలనలో నేను గర్వంగా ప్రకటించుకుంటానా, నేను దేశద్రోహిణి. ఎస్, నేను ఈ దుర్మార్గుల పాలనలో నేను దేశద్రోహిణి. మనమంతా దేశద్రోహులమే అయినాం, శాంతియుతంగా పోరాడదాం, ఎన్ఆర్సీని బైకాట్ చేద్దాం. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశాన్ని వదిలిపెట్టి మనం సపరేట్ దేశంగా తయారవుతామని ఒక గ్రూప్ అయింది. వాళ్ళు సపరేట్ ముస్లింలుగా ఇస్లాం దేశం అవుతామంటే మనమేమన్నాము? మా పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు ఇండియా సచ్చినారు, మేము రాము మీతో, మేము భారతదేశంలో ఉంటామని ఉన్నారు. ఈడ ముస్లింలు అక్కడ పోయినోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ముస్లింలు ఇస్లాం దేశం అంటున్నారు. ఇప్పుడు మళ్ళా ఇంకో కొడుకు ఈ భరతమాత కడుపులో పెట్టినాడు, నాకు హిందూ దేశం కావాలంటే వాళ్ళని కావాలంటే హిందూ దేశం చేసుకోమను, మనం భారతదేశం.